డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసింది టీడీపీ మాత్రమేనని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం టీడీపీ కట్టుబడి ఉందన్న సీఎం బీసీ పిల్లల విద్యా వికాసం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే మార్గాన్ని ఆచరించాకే మహిళా వికాసం, సాంఘిక సమానత్వం సాధ్యమైందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 192వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం సమసమాజ స్థాపనలో పూలే కృషి ఆదర్శనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే అని చంద్రబాబు అన్నారు. ఆయన స్ఫూర్తిని నాయకులందరూ అలవర్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని ఎద్దేవా చేశారు. చెప్పిన మాట తప్పారు, మీరు చెప్పిన మాట తప్పారు కాబట్టి మనం పోరాడితే తమిళనాడులో ఉండే నాయకులను రెచ్చగొట్టి అసలు పార్లమెంట్ జరగకుండా చేసి తిరిగి ప్రతిపక్షాలపైన ప్రధానంగా తెలుగుదేశం పైన బురజల్లే పరిస్థితి వచ్చింది. కర్ణాటక ఎన్నికల కోసం కావేరి బోర్డు వేయకుండా చేసి ఇంకో పక్క ఏడీఎంకేని రెచ్చగొట్టి పోడియంకెళ్ళి మన నినాదాన్ని మన డిమాండ్ని ఏమాత్రం కూడా చర్చకు రానియకుండా చేశారంటే ఎంత దుర్మార్గమని అడుగుతున్నా. ఇన్ని చేసి మళ్ళా రేపు నిరసన తెలియజేసి ఏదో ఆయన చేసింది రైట్ అయినట్టు మనం చేసింది తప్పన్నట్టు చిత్రీకరించడం ఎలాంటి సబబో మీరే ఆలోచించాల్సిన అవసరం.